నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహించే బంద్కు సంబంధించి వాల్ పోస్టర్లను గెస్ట్ హౌస్లో ఆవిష్కరించారు. పీడీఎస్యు డివిజన్ అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంపై మండిపడ్డారు. పాఠశాల మూసివేతను ఉపసంహరించుకుని ప్రభుత్వ విద్యా విధానం పటిష్టం చేయాలని, టీచర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీన జరిగే విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని పీడీఎస్యు డివిజన్ అధ్యక్షులు నరేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి నాగరాజు, పీడీఎస్యు నాయకులు రాము, మోతీలాల్, అజయ్, ప్రశాంత్, శ్రీకాంత్, భూమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా బండ్ పాటించాలని చెప్పేసి ఈరోజు దానికి సంబంధించినటువంటి కరపత్రాలు వాల్ పోస్టర్లు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ జూనియర్ కాలేజీలో ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయాలనేటువంటి కాన్సెప్ట్తోనే ఈరోజు ఈ బంద్లో ఒక భాగం. అదేవిధంగా టీఆర్టీ ఎగ్జామ్ అయిపోయి దాంట్లో జాబులు వచ్చినటువంటి వాళ్లకు జాప్యం చేసి వాళ్ళకి జాబ్ పోస్టులు ఇవ్వకుండా దాన్ని అట్లనే పెండింగ్ పెట్టడాన్ని నిరసిస్తూ వాళ్ళని కూడా టీఆర్టీ ఉద్యోగులు కూడా వాళ్ళకు కూడా పోస్టులను వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా హాస్టల్ ఏదైతే సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్ ఇప్పటివరకు కూడా మొత్తం అదే భవనంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ 10వ తారీఖున జరిగేటువంటి బంద్ను విజయవంతం కోసము అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు మద్దతు పలకాలని చెప్పేసి కూడా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ తదితర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ బంద్ను నిర్వహించబోతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి ఈ సమస్యల పరిష్కారం కోసం ముందడుగు వేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము.